నమస్కారం, ఎన్నికల న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్న పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్ రామచంద్రరావు. అంతర్జాతీయ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన. గుడ్ మార్నింగ్ వినుకొండ కార్యక్రమంలో భాగంగా వినుకొండ వాకర్స్ తో కలిసి నడిచిన యువనాయకుడు గోనుగుట్ల హరీష్ బాబు. వినుకొండ పట్టణ సమస్యలపై చర్చ. జై భీమ్రావు భారత్ పార్టీ నష్టాపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్ బాబు పార్టీ విజయాన్ని కృషి చేస్తానని వెల్లడి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి అడవుల సంరక్షణ మన జీవితంలో భాగంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ అడవుల సంరక్షణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నందు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. దీనిలో భాగంగా మానవ జీవితంలో పర్యావరణం ప్రాముఖ్యతను రామచంద్రరావు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వినుకొండ రేంజర్ సయ్యద్ హుస్సేన్, పర్యావరణ వేత్త కొమెర జాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, పల్నాడు. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ జరుపుకుంటున్నాము. 2012 మార్చ్ 21 ఆ రోజు నాడు ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ కింద జరుపుకుంటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇయర్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇది కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు స్టేక్ హోల్డర్స్, అంటే అడవుల మీద డిపెండ్ అయ్యే అన్ని స్టేక్ హోల్డర్స్కి అవగాహన కల్పించాలి. అడవుల్లో ప్రాముఖ్యత ఏంటి, వన్యప్రాణుల ప్రాముఖ్యత ఏంటి, వాటిని కాపాడుకుంటాం వల్ల మనం మానవ మనుగడకి ఎలాగా మనం తోడ్పడతాం అన్నది అవగాహన కల్పించడం కోసం ఈరోజు విస్తృతంగా మనం అటవీ శాఖ అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నేను దేవరంపాడు కొండల మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. సో అక్కడ వచ్చే విజిటర్స్, దేవరంపాడు నగరవనం ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాం పల్నాడు జిల్లాలో, సో అక్కడికి వచ్చే విజిటర్స్ అందరికీ కూడా కొండ పైనుంచి అటు పిడుగురాళ్ళ సిటీ కానీ ఇటువైపు మిగతా దేవరంపాడు విలేజెస్ అలాగే హైవే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. తద్వారా ఏంటంటే ఏ విధంగా ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఉంటుంది అన్నది వచ్చి విజిటర్స్ అందరికి కూడా తెలుస్తుంది. సో అలాంటి ప్లేస్ లో ఒక వ్యూ పాయింట్ డెక్ని ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వినుకొండ SGK గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ గౌరవ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు, ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ క్యాంపస్లో విరివిగా మొక్కలు నాటడం జరిగింది. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం జరగడం ద్వారా పర్యావరణం కాపాడుకుంటాం, అలాగే అడవుల్ని మనం కాపాడుకోవాలి. తద్వారా ఏదైతే క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే నష్టాలు, గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాలు అన్నీ కూడా తగ్గించుకోవాలి అన్నది అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రీ అవుట్సైడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అనే ఆర్గనైజేషన్ వారు సహాయ సహకారాలు అందించారు. అలాగే పర్యావరణ ప్రేమికుడు అంకారావు, ఆయన కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మొక్కలు ఇంపార్టెన్స్, వాటికి ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ బాగా ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ అందరికి కూడా మంచిగా అవగాహన కల్పించారు. ఫారెస్ట్ అటవీ సిబ్బంది కూడా యాక్టివ్ రోల్ తీసుకుని ఇక్కడ మొక్కలు నాటడం, అలాగే కమింగ్ రైనీ సీజన్లో ఇక్కడ సీడ్ బాల్స్ తయారు చేయడం స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యి, అలాగే వాటిని వెదజల్లటం, అలాగే పెద్ద ఎత్తున ట్రీ ప్లాంటింగ్ కూడా ప్లాన్ చేస్తాం. ముందే వేస్ట్ ప్లాస్టిక్లను, వేస్ట్ ఐటమ్స్ని కొన్ని టన్నుల కొద్దీ గత 10 సంవత్సరాల నుంచి ఏరుతా అడుగుని బాగు చేస్తా తిరిగే వందన ఆర్మీ ఆయన. అతని గురించి తెలుసుకుని నేను మా డిఎఫ్ఓ గారు అందరం ప్రోత్సహించడం జరిగింది. ఆల్రెడీ అతనికి బీబీసీ వాళ్ళు కూడా కవర్ చేశారు అతని కష్టాన్ని. అతను కష్టపడుతున్నాడు, అతని పొలంలో ఖచ్చితంగా పక్షులకని చెప్పేసి
కొంత పొలాన్ని తయారు చేసి దున్ని పంట వేసి వదిలేస్తుంటాడు పక్షులకి. అతనేం స్థితిమంతుడు కాదు. కానీ ప్రతి సంవత్సరం కోటి ఇత్తనాలు కూడా తయారు చేసి ఇట్లాగే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. మేమందరం జీతాలు తీసుకుని పని చేస్తే ఆయన స్వచ్ఛందంగా పనిచేసే సైనికుడు. అందరూ అతనికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ అంటే ఒక మెచ్యూరిటీలో ఉండే స్టూడెంట్స్, మీరంతా మీరు ప్రకృతి గురించి అవగాహన పెంచుకుంటే భావి తరాలని బాగుపడతాయి. స్టూడెంట్ అక్కడికి అనుకున్నారంటే దాని శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అది ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అడవుల్ని కాపాడాలంటే మీరు చూసుకుంటారో కొండలు ఎండాకాలంలో అక్కడక్కడ కాలుతుంటాయి. మా ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో ఉంటాయి, మా బోర్డుల దగ్గర ఉంటాయి, ఆఫీసుల్లో ఉంటాయి. మీరు నెట్లో కొడితే డిఎఫ్ఓ గారి నంబర్ కూడా వచ్చేస్తుంది. ఇమీడియట్గా మీరు ఇన్ఫామ్ చేస్తే వాటిని ఆర్పడానికి ఉంటుంది. అడవులు కాలినందువల్ల చిన్న చిన్న మొక్కలు కాలిపోతాయి, పక్షులు కాలిపోతాయి, చిన్న జంతువులు కాలిపోతాయి. అవి మళ్ళా డెవలప్ చేయాలంటే మళ్ళీ 3-4 ఇయర్స్ పడుతుంది. అందుకని మీరందరూ అవేర్నెస్తో ఎవరైనా అడవికి నిప్పు పడినా, మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన స్టూడెంట్లు ఉంటారు చాలామంది. మీ గ్రామాల్లో రైతులు తెలియకనో వాటి పంట నష్టం జరగకుండానో కరెంటు పెడుతుంటారు. వాళ్ళ కూడా అవగాహన కల్పించండి. అట్లా కరెంటు పట్టినందువల్ల అడవి జంతువులతో పాటు పొరపాటున మనుషులు తగిలినా చనిపోతారు. వాళ్ళు వినకపోతే మాకు కూడా తెలియజేయండి. అది మీ బాధ్యత స్టూడెంట్స్ది. ఎవరన్నా వాళ్ళ పొలాలకి కరెంటు పెడితే చాలా వరకు జంతువులు చనిపోతున్నాయి. అటువంటి అవకాశం లేకుండా చూడండి. చెట్లను కొట్టే వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా 50 చెట్లు అడవి పొలాల్లో ఉండే మీ చెట్లను మీ డబ్బుల కోసం అమ్ముకోవడం ఎక్కువైతుంది. భవిష్యత్తులో ఈ చెట్లు లేకపోతే చెట్లను పెంచాలా పెంచాలని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఉన్న చెట్లను కాపాడాలనేది కూడా కొంచెం ఆలోచించవలసిందిగా మీ అందరికీ ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా స్టూడెంట్స్ అనుకుంటే మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈరోజు ఒకటి ప్రత్యేక పోనండి, అడవుల్లో కాల్ దిందా, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం, మా నంబర్లు అందరి దగ్గర ఇస్తాం, మేము కూడా మా బోర్డు మీద కూడా రాసి చూపిస్తాము. మా డిఎఫ్ఓ గారి నంబర్ పెట్టుకోండి, నా నంబర్ పెట్టుకోండి. మేము కూడా ప్రత్యేక పశువుల కాపర్లకి నోటీసులు ఇష్యూ చేస్తున్నాము. ఎక్కడ అడవికి నొప్పి పెట్టొద్దని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో కానీ ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కానీ మీకు ఎప్పుడు ఏ సలహా చెప్పాలనుకున్నా మీకు తోచినవి ఏదన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయదలుచుకునే మీ మైండ్లో ఉండే యంగ్స్టర్స్ మీరు, వాటిని కూడా రాసి మీ ప్రిన్సిపాల్ చేస్తే వాళ్ళన్నీ అక్యుమిలేట్ చేసి మాకు కూడా పంపిస్తుంటారు. మీరు చెప్పే సలహాలు సూచనలు కూడా వాటిని కూడా క్రోడీకరించి ఏదైనా మంచిది ఉంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నేను ఇప్పటికీ 2 ఇయర్స్ నుంచి మీ కాలేజ్కి వస్తూనే ఉన్నాము. ఈసారి నుంచి ఏదైనా ఉంటే మంచి కార్యక్రమం చేద్దాం. మీ ఊరికి దగ్గరలో వెంకుపాలెం దగ్గర మేము ఒక నగరవనం తయారు చేస్తున్నాము. ఆ నగరవనంలో అన్ని ఐటమ్స్, పిల్లలు ఆడుకునేవి, యోగా సెంటరు, అడ్వెంచర్ పార్కు, ప్లస్ ఆ కొండ ఎక్కి పైకి ట్రెక్కింగ్ వెళ్ళి అక్కడ పెద్ద స్టేజ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము. అక్కడి నుంచి ప్రకృతిని చూడడానికి మళ్ళా అదే ట్రెక్కింగ్ వచ్చి కింద మేము ఒకటి హోటల్ కూడా పెడుతున్నాము, కాఫిటేరియా. అక్కడ టిఫిన్ చేసుకుని ప్రశాంతంగా మీరు వెళ్ళకుండా వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. త్వరలో 1-2 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది, ఆ పార్క్ కూడా రెడీ అవుతుంది. సార్ ఆధ్వర్యంలో అది త్వరలో చాలా స్పీడ్గా పని జరుగుతుంది. సహవంతులు ఎవరన్నా ఉంటే వచ్చి చూసుకుండవచ్చు. మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. అక్కడ ఏమైనా ఉంటే సలహాలు చెప్పవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ మీకు ఏ రకమైన అడ్వెంచర్ అయితే ఇష్టము అనేది మీరు కూడా వచ్చి అక్కడ చూసి చెప్తే దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, స్వచ్ఛంద సంస్థ ఆయనకి, మడియోపు గారికి అందరికీ గుడ్ మార్నింగ్. వినుకొండ కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ తో పాటు యువనాయకుడు గోనుగుంట్ల హరీష్ బాబు ముందుకు సాగారు. యువనాయకుడు గోనుగుంట్ల హరీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, టీడీపీ పార్టీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు విజయంతో
వినుకొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసుకునేందుకు బీజం పడుతుందని తెలిపారు. వినుకొండ సమస్యలపై వాకర్స్ తో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. భారత్ పార్టీ నష్టాపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూటి జాన్ బాబు పోటీ చేయనున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ప్రకటించడం జరిగిందన్నారు. వారితో పాటు సామాన్యుడైన తనకు నష్టాపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ధీటుగా గ్రామ గ్రామానికి జై భీమరావు భారత్ పార్టీని తీసుకువెళ్తూ కోటు గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీని పార్టీకి ఇవ్వాలని కోరారు. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జై భీమరావు భారత పార్టీ అధినేత జడా శ్రావణ కుమార్ గారు ఈ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్ బాబు గారిని ఎంపిక చేస్తూ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఉండబడేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతానికి జై భీమరావు భారత పార్టీని తీసుకువెళ్లే దిశగా అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే జై భీమరావు భారత పార్టీకి కోర్టు గుర్తుని ఇవ్వడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పేరు మీద జైబీమ్ నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్తున్నటువంటి మా పార్టీ ఆయన ఏదైతే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎప్పుడు చూసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టులో కనపడుతున్నటువంటి ఆ యొక్క కోర్టుని ఈరోజు మా పార్టీకి రావటం ఏదైతే తరతరాలుగా ఉండబడేటటువంటి దళితులు గిరిజనులు బహుజన మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవాన్ని చంపుకునే దిశగా ఎక్కడైతే వివక్షతను కోల్పోతా ఉన్నారో ఆ వివక్షతకి ఎప్పుడూ నా జాతి సూటు కోర్టులో ఉండాలని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కోర్టును ఆత్మగౌరవంగా తీసుకొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని నోటుకు అమ్ముకోకుండా కోర్టు గుర్తుకు ఓటు వేయాలని నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మీ గోదా జన్పాల్గా ఈ యొక్క ప్రాంత ప్రజలను అభ్యర్థిస్తూ అలాగే ఈ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారు నేడు మొదటిసారిగా నియామక పత్రం అధినేత జడా శ్రావణ కుమార్ గారి చేత తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి రావడం జరిగింది. తద్వారా ఆయన కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సత్తనపల్లి గురిజాల నరసరావుపేట వినుకొండ ప్రాంతాల్లో అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది. మిగిలినటువంటి మాచర్ల అలాగే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి పెదకూరపాడుకు కూడా ఎంపిక చేయడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పార్టీ బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో ఏదైతే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఉండబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు పొత్తులతో మత్తత్వ పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీ ప్రభుత్వ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో వల్ల తిరిగి మతాలకి కులాలకి మధ్య విద్వేషాలు పెంచే దిశగా ఈరోజు ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీతో ఈరోజు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ 3 పార్టీలను నమ్మొద్దని ఇప్పటికే దళితుల్ని అలాగే పేదల్ని అణచివేసి రాష్ట్ర వ్యాప్తంగా
ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేయడంతో పాటు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా కిరాతకంగా చంపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా జై భీమరావు భారత పార్టీ ఈరోజు గ్రామ స్థాయిలో గెలబోతా ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలను ఓడించే దిశగా మెజారిటీగా బలంగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో జై భీమరావు భారత పార్టీ గెలుపు దిశగా వెళతదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బొల్లాపల్లి మండలంలో రెడ్డిపాలెం గ్రామంలో 15 కుటుంబాలు జీవి ఆంజనేయుల సమక్షంలో పార్టీలోకి చేరారు. గ్రామంలో జీవి ఆంజనేయులు ఎన్నికల పర్యటన నేపథ్యంలో రెడ్డిపాలెం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు పార్టీలోకి చేరగా జీవి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామం నుండి ఈరోజు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఉల్లిగడ్డల శివోజీ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో చేరినందుకు అభినందనలు. అలాగే కాండ్రకుంట మరియన్న వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులందరూ పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చెవుల నాగయ్య గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పెదమరియన్న వారి కుటుంబ సభ్యులందరూ పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు. అలాగే కండ్రకొండ సౌరి గారు, అలాగే దళాయి బాబు గారు, కండ్రకొండ ఆకాష్ గారు, అలాగే నాగరాజు, సోదరు నాగరాజు, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని ఖచ్చితంగా. ఈరోజు వీళ్ళందరూ పార్టీలో చేరటం వల్ల ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతమైంది. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చి చాలా బజార్లు మొత్తం సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, గ్రామానికి అభివృద్ధి చేశాను. ఈసారి మరి గత 5 సంవత్సరాల నుండి బొల్లాపల్లి నాయుడు ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఒక సైడ్ కాలువ కట్టలేదని ప్రజలందరూ చాలా ఆవేదన పడుతున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెడ్డిపాలెం గ్రామానికి ఒక హిందూ శ్మశానం లేదు అని హిందూ శ్మశానం అడిగారు, చేపిస్తాము. అట్లాగే ఇక్కడ ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అక్కడ సిమెంట్ రోడ్లు పూజ చేస్తాం. అలాగే సీసీ డ్రైన్స్ లేవు, సైడ్ కాలం లేవు. 5 సంవత్సరాల నుండి బొల్లాపల్లి ఒక సైడ్ కాలం కూడా కట్టలేకపోయాడు కాబట్టి ఈసారి గ్రామం అంతా ఎస్టీ సప్లాన్లో నిధులు తీసుకొచ్చి సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు పూర్తి చేస్తాం. భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టి ప్రజలు రుణం తీర్చుకుంటానని అలాగే పల్నాడు వాటర్ గిడ్డు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. ఒరగిపూడి సెల్ ప్రాజెక్టు కోసం 70 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. దానికి రేపు ప్రభుత్వం రాగానే నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు చంద్రబాబు గారు దాచేపల్లి సభలో కూడా. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 90వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగింది. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత 7 నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్యాన్నదానంలో భాగంగా నేటి 90వ రోజుకు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. వినుకోనండి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.